आप तमाम नाज़रीन का टीवी 11 के उर्दू खबरनामे में इस्तकबाल है। एक शख्स जिसका नाम वड्डे सुरेश है, जो 3 साल पहले एक सड़क हादसे में शदीद जख्मी हो गया था, जो एप्पलपल्ली गांव तालकोंडापल्ली मंडल जिला रंगारेड्डी में रहता है। तालागोंडापल्ली पुलिस स्टेशन के SI वारा प्रसाद, जो के इंसानियत का बेहतरीन मुजाहरा पेश करते हुए सुरेश की उसके घर बनाने में माली मदद कर रहे हैं। वारा प्रसाद ने बताया कि वहां के सियासतदानों ने भी और बड़े बुजुर्गों ने भी सीमेंट, रेती और दीगर कई तरीक़ों से सुरेश की घर की तामीर के लिए आगे आ रहे हैं। इस मौके पर गाँव के सरपंच अशोक महिंद्रा, श्री सलम गाँव के बड़े बुजुर्ग और यूथ भी मौजूद थे। आइए देखते हैं इस मौके के चंद मनाजी टीवी 11 न्यूज़ के साथ। हर ताज़ा वो अहम खबर से बाखबर रहने के लिए हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूले। टीवी 11 न्यूज़, फास्ट एंड फैक्ट। मानवता दृक्पथं तोटि अंदर अंटे मनिषि की मनिषि ओकटे मनिषि सहायं चेयालंटे अदि साध्यपडदु। చేతి 5000 పిడికిలు బిగించి ఏదైతే పంచిస్తామో అదే మాదిరిగా ఒక ఊర్లో గ్రామస్తులు ఉన్నటువంటి ఎంతో ఎంతో భగవంతుని దయవల్ల మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తోచినంత సహాయం ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ యుఎస్ఏలో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ఎక్కడెక్కడనో పలు పలు ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు, దేవుని భగవంతుని దయవల్లనో లేకపోతే వాళ్ళ కష్టాల వల్ల వాళ్ళ యొక్క సాధ్య అసాధ్య రైతు వాళ్ళను మొత్తానికి అయితే వాళ్ళందరూ ఏదో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీ ఊరికి, మీ గ్రామస్తునికి ఒక సహోదరుని మాదిరిగా అనుకొని అతనికి మీ తోచినంత సహాయం చేసి అతన్ని ఉండడానికి ఒక గూడు నిర్మించి అతని జీవనోపాధి ఉండడానికి ఒక చిన్నపాటి ఒక కిరణ డబ్బా పెట్టిస్తే అతను కానీ అతని భార్య కానీ అతని ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనికి అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం. ఎన్నోసార్లు మేము కూడా ఎన్నో మీటింగుల్లో చెప్తుంటాం, రోడ్డు భద్రతా సేఫ్టీ విధానంలో మన డీసీపీ సత్యనారాయణ సార్ కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి మా డీసీపీ విజయ్ కుమార్ సార్ కావచ్చు, రోడ్డు భద్రత వారోత్సవంలో కూడా హెల్మెట్ అనే ఒక ప్రధానం అనేది ఏందనేది ఈ సందర్భంగా చెప్పొద్దు. కానీ ఈ సందర్భంగా ఆ విషయం కూడా చెప్పాలి అంటే ఒక కుటుంబంలో ఒక యాక్సిడెంట్ జరిగితే, ఒక ప్రమాదం జరిగితే ఆ కుటుంబ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి అందరికీ అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి ఈ యొక్క గట్టుకోలపల్లి యువతను, పెద్దలను, గ్రామ పెద్దలను అందరినీ కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. ఈ ఒక్కటే విషయం అని కాదు, మన చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొత్త కొత్త విధానాలు వచ్చినాయి. ఎవరైతే ఊర్లో గ్రామంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది, తర్వాత కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. చాలా ఊళ్ళో కూడా జరుగుతుంది, ఏది సొసైటీ గట్టుపల్లపల్లి సొసైటీ అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి 200, 500, 1000 రూపాయల ఏదో ఒకటి వాళ్ళ తోచినంత గ్రూప్లో క్రియేట్ చేసుకొని ఆ ఫండ్ అనేది ఒకటి ఒక ఎవరన్నా ఒకరు నమ్మకాసులు అన్నటువంటి ఒకరి దగ్గర జమ చేసి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా గుడిసెలు పూలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ కనీసం భోజన సదుపాయం లేనటువంటి వారికి ఇంత భోజన సదుపాయం కల్పించడానికి కూడా ఎన్నో ఎంతోమంది ఊళ్ళో కూడా అలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అలాంటి ప్రోగ్రామ్ కూడా మనం ఇది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ అలాంటి ప్రోగ్రామ్ కూడా మనం చేపడతాం. మున్ముందు కూడా ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ దయచేసి అందరికీ చెప్తున్నా, ఇది ఎట్టి పద్ధతుల ఫెయిల్ కాకుండా ఎవరు కూడా ఇది వ్యక్తిగతంగా తీసుకోకుండా ఇది మన గ్రామస్తుడు మన సోదరుడాన్ని కొన్ని తీసుకొని అందరు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఇది విజయవంతం చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా తరఫున ఏదో కూర్చుంటే వృధా భక్తిగా ఒక 5000 రూపాయలు నేను సాయం చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఒక అమౌంట్ అని కాదు, తదుపరి కూడా ఏదైనా చిన్న చిన్న సహాయాలు కానీ మనకి సహాయాలు చేయమన్నా కూడా నా వంతు నా శక్తి మేరకు ఎంతవరకు వీలెత్తు అంతవరకు నేను సాయం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సురేష్కి వీలైనంత తొందరలో ఒక గూడును నిర్మించి మనం గట్టుపల్లపల్లి గ్రామం అనేది ఒక మానవతా దృక్పథంలో మొదటి స్థానంలో నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి గ్రామ సర్పంచ్ వెంకటయ్య గారికి, మన వైఎస్ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, మన వార్డ్ మెంబరు ఏదుల మహేష్ గారికి, మా ఊరి గ్రామ పెద్దలందరికీ, మన డేవిడ్ గారికి అందరికీ కూడా పేరు పేరున
धन्यवाद प्रोग्राम सक्सेमन प्रत्येक को धन्यवाद जय हिंद।